back to news. Supreme Court lo Telangana Prabhutvaniki ooreta labhinchindi. Itivala chesina VC-la niyamakalanu sarvonnata nyayasthanam samarthinchindi. Deenipai prativadulaku court notice-lu jari chesindi. Ee case-lo Telangana Prabhutvam tarapuna Mukul Rohit ki vadanalu vinipincharu. Court taaja teerputo 8 university-lo VC-lu adhikarikanga baadhyatalu chepattunnaru. Chittoor Jilla Kuppam Niyojakavargamlo Settipallilo CM Chandrababu paryatincharu raitulato mukhamukhi nirvahincharu. Varshabhava paristhitilo prabhutvam teesukuntunna cheryalanu raitulaku vivarincharu. Neelu kavalante neelu dorakavu. Karuvu ranappudu mundu jagrataga mundu chuputo panichese anni sadhyamavutayi. Aa exercise ikkada chesam. Ippudu ee roju meeru chuste ikkada oorlo kontamandi anubhavam undi. Evarina mahartara ఎవరైతే ఇప్పుడు నీళ్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడండి. ఎవరైతే పంట ఎండిపోతా ఉంటే ఆ పంట కాపాడుకున్న వాళ్ళు రండి. మా తోటంటే పెద్ద ఊరు శాంతిపుర మండలం. మా ఊర్లో ఒక చెరువులో నీళ్లు ఉన్నాయి సార్. 80 పైపుల కనెక్షన్ ఇచ్చి దాదాపుగా 20 మంది రైతులు చెనక చెట్లు ఎండిపోయే టైంలో అంత పారగట్టుకున్నారు సార్. చెరువు నీళ్లతో 80 పైపుల కనెక్షన్ ఇచ్చి ఇంజన్ పెట్టి 5 స్ప్రింక్లర్లు ఒక రైన్ గన్ పెట్టి బాగా పారగట్టుకున్నారు సార్. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తమ్ముడు. నీ పేరేమన్నాడు? కృష్ణారెడ్డి సార్. కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు ఒకసారి చూస్తే రెయిన్ గన్ కానీ ట్యాంకర్ ద్వారా తీసుకొస్తే ఒక ఎకరాకు రవాణా ఖర్చు 2,000 రూపాయలు అవుతున్నాయి, నీటి ట్యాంకర్లు 2,000 రూపాయలు అవుతున్నాయి, ఆయిల్ ఇంజిన్లు 180 రూపాయలు అవుతున్నాయి, 3 లీటర్ల కోసం కూలి 300 అవుతుంది, 2,680 రూపాయలు అవుతా ఉంది. దూరం అయితే ఇంకా రవాణా ఖర్చులు పెరుగుతాయి. అదే రెయిన్ గన్ను పంట సంజీవని పంట కుంట ద్వారా అయితే రవాణా ఖర్చులు 200 అవుతాయి, ఆయిల్ ఇంజిన్ 180 రూపాయలు అవుతుంది, కూలి 300 అవుతుంది, 680 రూపాయలతో అయిపోతుంది. అదే కానీ రెయిన్ గన్ బోర్ ఉంటే ఆ బోర్ దగ్గర పెడితే రవాణా ఖర్చులు 200 రూపాయలు అవుతాయి, కూలి 300 అవుతుంది, 500 రూపాయలు అవుతుంది. అంటే బోర్ ఉండి పక్కనే ఈ ఫామ్ కొంటుంటే 500 రూపాయలతో అయిపోతుంది. అదే రెయిన్ గన్ నుండి పంట సంజీవ నుండి నీళ్లు కానీ తీసుకురావాలంటే దానికి 680 రూపాయలు అవుతుంది. అదే కానీ ట్యాంకర్లు తీసుకురావాలంటే. అనంతపురం జిల్లాలో పంటలు ఎండిపోవడంతో కరువుపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. మంత్రులు అధికారులు రంగంలోకి దిగారు. రేపు ముఖ్యమంత్రి కరువు పరిస్థితిని ప్రత్యక్షంగా చూడనున్నారు. మంత్రులు పత్తిపాటి ఉమా పరిటాల సునీత జిల్లాలోనే ఉన్నారు. ఈ సాయంత్రం జిల్లాకు రానున్నారు మరో ఇద్దరు మంత్రులు. అలాగే కరువు నివారణ చర్యల్ని పర్యవేక్షించేందుకు ఈ ఉదయం 11 మంది ఐఏఎస్ అధికారులు అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖను ప్రారంభించారు మంత్రి పీతల సుజాత. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండటమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. మాతా శిశువుల పోషకాహార పంపిణీ కోసం 800 కోట్లు ఏటా ఖర్చు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. రాష్ట్రంలో అంగన్వాడీల నిర్మాణ కేంద్రాలు ఏర్పాటు చేసే ఫైల్పై తొలి సంతకం చేశారు మంత్రి. ప్రకాశం జిల్లా కేంద్ర ఒంగోలుతో పాటు పలు గ్రామాల్లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. సుమారు 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకురయ్యారు. కాళ్ల కింద నేల కదులుతున్నట్టు అనిపించడంతో ఒకసారిగా ఇళ్లలో నుండి పరుగులు తీశారు స్థానికులు. అయితే కాసేపటికే పరిస్థితి చక్కబట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలుతో పాటు నెల్లూరు జిల్లాలో ఈ మధ్య తరచూ చోటు చేసుకుంటున్న భూ ప్రకంపనలు జనాన్ని హడలెక్కిస్తున్నాయి. ఏసీసీ కంపెనీ కడపలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని తమ భూములు తీసుకుని 25 ఏళ్లు కావస్తున్న కంపెనీ పెట్టలేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. తమ భూములకు చెల్లిస్తామన్న నష్టపరిహారం కూడా చెల్లించలేదన్నారు. ఇప్పుడున్న రేటు ప్రకారం ఎకరాకు 10 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు ఉద్యోగాలు ఇస్తామంటేనే తమ భూములు ఇస్తామన్నారు. లేకుంటే పర్యావరణ అనుమతుల కోసం పరిశీలనకు వచ్చినప్పుడు అధికారులను అడ్డుకుంటామని బాధితులు హెచ్చరించారు. ఏసీసీ యాజమాన్యం జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు గ్రామాలు సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో
మేము ఇచ్చినటువంటి భూములకు గిట్టుబాటు కావడం లేదు. 22 సంవత్సరాల క్రితం ఇచ్చాం, ఈరోజు రేట్లు పెరిగాయి కాబట్టి మా భూములకు ఎకరాకు 10 లక్షల రూపాయలు ఎత్తి తీరాలి, ఇంటికో ఉద్యోగానికి ఇవ్వాలి, రేపు పర్యావరణ అనుమతులకు ఆ విధంగా రావాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారి దగ్గరికి. రోగి మరణానికి కారణమయ్యారంటూ ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు బంధువులు. హైదరాబాద్ ఉప్పల్లో ఈ ఘటన జరిగింది. ఓ బాలింతను ఆసుపత్రిలో చేర్చారు బంధువులు, అయితే ఉదయం ఆమె మరణించింది. వైద్యులు సరిగా స్పందించలేదంటూ ఆమె బంధువులు దాడికి దిగారు. నల్గొండ జిల్లాలో ల్యాండ్ మైన్లు అలజడి రేపుతున్నాయి. చౌటుప్పల మండలంలోని దేవాలమ్మ నగరం నుంచి అల్లాపురం వెళ్లే దారిలో నిన్న సాయంత్రం 6 మందుపాత్రలు బయటపడ్డాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మట్టి కొట్టుకుపోవడంతో ఇవి కనిపించాయి. స్థానిక రైతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్ వాటిని నిర్వీర్యం చేసింది. కూంబింగ్ పార్టీల లక్ష్యంగా మావోయిస్టులు వీటిని అమర్చుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భువనగిరి డీఎస్పీతో పాటు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. హైదరాబాద్లో నిర్మాణాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఎక్కడో ఒకచోట నిర్మాణంలో ఉన్న బిల్డింగులు కూలుతున్న ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా మాదాపూర్లోని కాకతీయ హిల్స్లో నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్ ఒకసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించారు. ఔటర్ రింగ్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 గాయపడ్డారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరియాల ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. వెంటనే స్పందించిన స్థానికులు ఈ ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. గ్రీన్ సిటీ విశాఖను క్లీన్ సిటీగా తయారు చేద్దామనే నినాదంతో ఆర్కే బీచ్లో స్వచ్ఛతా రన్ నిర్వహించారు. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బీచ్ రోడ్డులోని కాళీమాతా టెంపుల్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ రన్లో విశాఖ స్వచ్ఛ అంబాసిడర్తో పాటు పలువురు నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం పలువురు జీవీఎంసీ సిబ్బందిని సత్కరించారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రావణమాస చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మగుండంలో పవిత్ర స్నానం ఆచరించిన భక్తులు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో లఘు దర్శనాన్ని అమలు చేశారు ఆలయ అధికారులు.